ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాజు వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం లేదు వర్కర్స్కి జీతం చెల్లించాల్సిన పరిస్థితి అంచేత కొంతమంది వర్కర్స్ని మీరే పంపించేస్తారు కొంతమంది జీతం ఇవ్వట్లేదు కదా అని చెప్పని వాళ్ళకే వాళ్ళే తప్పుకుంటారు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి అని చాలా గట్టిగా ఆలోచన చేస్తారు ధైర్యంగా నిలబడి వృత్తిని కొనసాగించాలని చివరికి భావిస్తారు దానికి అవసరమైనటువంటి మరమ్మతులు చేస్తారు వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏదో వేల మంది వచ్చి భూదేమంత అరుగు ఆకాశమంతా పందిరి వేయటం పక్కన పెడితే చక్కగా ఉన్నందులో పిల్లవాడు పిల్ల ఇద్దరు కూడాను చక్కగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనే భావనే మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది అన్నప్రాసన కానివ్వండి అక్షరాభ్యాసం కానివ్వండి ఇలాంటి శుభకార్యాలు నిర్ణయం ఉన్నా యాంత్రికంగా చేస్తారు కానీ మానసికమైనటువంటి ఉత్సాహం ఉండదు ధనసరాశి వారికి ఏలిన శని నడుస్తుంది ఎనిమిది శిరివారా సరికి తైలాభిషేకం చేయించి ఒకటిన్నర కేజీ నువ్వులు నల్ల నువ్వులు దానంగా ఇచ్చి అఘోర పాశ్వదోమన చేయాలి ఇందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మీ ప్రస్తావన ఉంటుంది అందరికీ కూడా మీరు ఇబ్బంది పడుతున్నా కానీ మీరే గొప్పవాళ్ళని బలవంతులని వాళ్ళ విషయాలకు మీరు అడ్డుపడతారని వాళ్ళ భయం మీరేమన్నా రోజు లేదో జాగ్రత్తగా దొల్లిపోతే బాగుంటారా అని చెప్పని మీరు భావిస్తారు ఎటు వాళ్ళ గురించి అసలు మీకు ఆలోచనే లేదు ఎటు వాళ్ళకేంటి మీరంత మీరంతసేపు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని చెప్పని వాళ్ళ భావన ఈ రకంగా బలహీనపడ్డా కానీ బలవత్తైన పేరు ఉండటం మంచితే అని చెప్పి మీరు భావిస్తారు రాజకీయ సంబంధాల విషయాల్లో అపరిమితలు పోయాల్సి వస్తుంది మీకంటే వయసులో చిన్నవాళ్ళు మీ దగ్గర రాజకీయ పాఠాలు వాళ్ళు మీకు వ్యతిరేకంగా శిబిరాలు నడపటం మీ మానసికమైనటువంటి క్షోభ అవుతుంది ఎప్పటికైనా భగవంతుడు నిలబెడతాడు ఈ అన్యాయం కొనసాగదు అనే నమ్మకంతో ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టములిక జరులతోటి ఆవునెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన